ఓవైపున మనమందరం కూడా చాలా గొప్పగా భావించేటువంటిది బిల్ గేట్సు సరే ఒకప్పుడు చంద్రబాబు గారి పుణ్యమా అని చెప్పి ప్రచారం కానీ మన తెలుగు రాష్ట్రాల్లో దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటుంటాం అట్లాంటి బిల్ గేట్స్ని కరోనా వైరస్ సృష్టికర్తల్లో ఒకటి కింద పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటిది ఇండియన్ ఆరిజన్లో ఉన్నటువంటి వాళ్ళే వీళ్ళ ప్రధానమైనటువంటి అంశం ఒకసారి విందాం అంటే కరోనా కుట్ర అంతర్జాతీయంగా కార్పొరేట్ శక్తులు లేదంటే కనుక బిల్గేట్స్ లాంటి వాళ్ళు కలిసి చేస్తోందంటూ వీళ్ళు కొన్ని పాయింట్స్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు ఇది అమెరికాలో ఉన్నటువంటి ఎంటీ యూనివర్సిటీలో బయలాజికల్ ఇంజనీరింగ్లో పిహెచ్డీ చేసినటువంటి పిహెచ్డీ చేసి ఇమ్యూనాలజీలో పట్టున్నటువంటి మేధావి డాక్టర్ శివ కాలిఫోర్నియాకి చెందినటువంటి డాక్టర్ అన్నా లోరెన్ అనే మరో సైంటిస్ట్తో కలిపి అమెరికాలో ఫేక్ సైన్స్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటారు వీళ్ళు ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ అంతా వ్యాక్సిన్స్ మీద వ్యతిరేకత అంటే యాంటీ వ్యాక్సిన్ యాక్టివిస్టుల కింద అక్కడ చూస్తుంటారు అందులో భాగంగా వీళ్ళ అభిప్రాయం ఏంటంటే మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బిల్ గేట్స్ వివిధ పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తూ ఉంటాడు కానీ ఆయన ఈ విరాళాల కోసం ఒక పెద్ద నెట్వర్క్ నడుపుతున్నాడు మైక్రోసాఫ్ట్ సిఇఒో బిల్ గేట్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ముఖ్య వైద్య సలహాదారు డాక్టర్ ఫౌసీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కలిపి ఒక పోటాన్ని చేస్తున్నారు దీంట్లో ఏంటంటే ఈ కుట్రలో భాగం ఏంట ఇంకెవరెవరికి ఉందంటే డాక్టర్ ఫౌసీ అలియాస్ బిగ్ ఫార్మా క్లింటన్ గ్లోబల్ ఇనిషియేటివ్ చాన్ జుకర్ జుకర్బర్గ్ సిడీసీ వంటి వాళ్ళందరూ కలిసి వీళ్ళ ప్రధానమైనటువంటి మోటివ్ ఏంటంటే ఈ వైరస్ని చిన్నదాన్ని మామూలుగా తగ్గిపోయేటువంటి దాన్ని పాండమిక్గా చూపించి ప్రాణాలు పోతాయి అనేటువంటి భయాలు కల్పిస్తున్నారు వీళ్ళు అనే పదం ఏంటంటే డబ్ల్యూహెచ్తో కలిసి గ్లోబల్ వ్యాక్సిన్ ప్రాజెక్ట్ కోసం సిపిఈఐ కోయిలేషన్ ఫర్ ఎపిడమిక్ పారా ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేటివ్స్ అనేటువంటి సంస్థని స్థాపించారు ప్రతిదానికి వ్యాక్సిన్ తయారు చేసి మార్కెట్లో పెట్టడమే ఈ సెపి సంస్థ ముఖ్య ఉద్దేశం దీన్ని నడిపేది బిల్గేట్సు విచిత్రం ఏంటంటే ఈ సెపి అనే సంస్థ ఎంఈఆర్ఎస్కో కో నిఫా వైరస్ లస్సా ఫీవర్ వైరస్ రిఫ్ట్ వ్యాలీ వైరస్ చికెన్ గున్యా లాంటి వాటి వ్యాక్సిన్ మాత్రమే కాకుండా ఇంతవరకు అసలు తెలియని ప్యాదోజన్ అసలు ఉనికిలో కూడా లేని దాని డిసీజ్ ఎక్స్ పేరుతో వ్యాక్సిన్ తయారీకి పూనుకుంది అంటే అంతర్జాతీయ స్థాయిలో ఇది ఒక పెద్ద మెడికల్ మాఫియా వీళ్ళు ఏమీ లేని దాన్ని ఎక్కువ చేసి చూపెడతారు వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ మరణాల సంఖ్య చాలా పరిమితంగా ఉంది ఇక్కడ రెండు నుంచి మూడు శాతం మరణాలంటే అనేక డిసీజెస్లో నడుస్తూ ఉంటుంది కానీ దాన్ని విపరీతమైనటువంటి భయాందోళనలు కలిగిస్తున్నారు ఈ రోజుల్లో మూడు శాతం మరణ రేటు కూడా మించినటువంటి కరోనా వైరస్ని భూతార్దంలో పెట్టి చూపించడానికి ఈ మీడియాని వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసేందుకు ఈ ఈయన చెప్పాడంటే కనుక బిల్ గేట్స్ లాంటి వాళ్ళు ఆటోమేటిక్గా అది హైప్ అవుతుంది ఈ గేట్స్ రెండు మూడేళ్లల్లో ఓ పెద్ద వైరస్ వస్తుంది అప్పుడు మానవాళ్ళు సగం పోతారని కూడా చెప్పాడంటే ఆయన ముందుగానే ప్రిపేర్డ్గా ఉన్నాడు అప్పటి నుంచి దీని ద్వారా ఫేక్ సైన్స్ ద్వారా ఇదే వీళ్ళు యాభై శాతం పైగా ఇలాంటివన్నీ కూడా మెడికల్ మాఫియా సృష్టించేటువంటిదే ఇక్కడ ఇవాళ కనుక ఈ చనిపోతున్నటువంటి వాళ్ళని చూస్తే కనుక వేరే జబ్బులు ఉన్న వాళ్ళకి కరోనా వస్తే చనిపోతున్నారు కానీ డైరెక్ట్గా కరోనా వచ్చి చనిపోయినటువంటి వాళ్ళు లేరు అంటే కరోనాతో నేరుగా మరణాలు లేవు కరోనా వచ్చినటువంటి సందర్భంలో వేరే డిజీసెస్ ఉంటాయి లంగు పరమైనటువంటిది కావచ్చు ఊపిరితిత్తుల పరమైనటువంటిది తర్వాత ఇంకో పక్కన వచ్చేటప్పటికీ ఇది శారీరక మన థైరాయిడ్లు లేకపోతే కనుక షుగర్లు ఇట్లాంటి వేరే జబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి ఈ వైరస్ ప్రమాదకరం ఇది వేరే వైరస్లో అయినా ఇట్లాంటి ప్రమాదకరమే ఉంటాయి అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళకి దాన్ని చూపించి అందరినీ భయపెట్టేసేసి ఈవేళ ఆర్థిక వ్యవస్థల్ని కుప్పకూల్చడం అనేది మాకు సంబంధం లేదు కానీ ఈ వ్యాక్సిన్ మాపో వీళ్ళు అమెరికాలో తయారు చేసేది కోట్లకి కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించడం కోసం వేసేటువంటి ఎత్తుగడ దీనికి ప్రజలలో ఉండేటువంటి ప్రాణాలు పోతాయి అనేటువంటి భయాన్ని వాడుకుంటున్నారనేది వీళ్ళ ఆరోపణ ఇది నిజమా కాదా అనేటువంటిది ఎవరికి వాళ్ళు ఆలోచించాల్సింది ఫ్యూచర్ డిసైడ్ చేయాల్సింది